ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోనాల భాగ్యలక్ష్మి గారు నమస్తే అమ్మా ఓం శ్రీమాత్రే నమ అక్టోబర్ నెల అంటే ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది ఏమిటి సంగతి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం మరి అయితే ఈ అక్టోబర్ నెలలో చూసినట్లయితే కనుక మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా దేవీ నవరాత్రులు అనేటటువంటి శుభకరమైనటువంటి విశేషాలు మనకు జాతక విశేషాలతో పాటు ఆ విషయాలు కూడా అమ్మవారిని ఏ విధంగా ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఆలోచించేటటువంటి అతివులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తర్వాత చూసినట్లయితే కనుక పదకొండవ తారీఖున గురుడు వక్రగతిన వెళ్ళబోతున్నాడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు గారు పదకొండవ తారీఖున వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు తర్వాత చూసినట్లయితే పదకొండవ తారీఖునే తులారాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు ఆ విషయం కూడా గమనించగలరు తర్వాత పద్నాలుగో తారీఖున శుక్రుడు వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత చూసినట్లయితే పద్దెనిమిదవ తారీఖున రవి తులారాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది తర్వాత చూసినట్లయితే కనుక కర్కాటక రాశిలోకి కుజుడు ఇరవైయవ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ముప్పైవ తారీఖున బుధుడు వృక్షకంలోకి ప్రవేశిస్తున్నాడు గ్రహముల యొక్క గమనాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట అయితే మనము అనుకుంటూ ఉంటాం కదా ఏమనంటే కనుక గ్రహాల గమనాలను బట్టే మన యొక్క జాతక చక్రంలో పరిస్థితులు స్థితి గతి కూడా మారుతుంది అన్న విషయం మనం అనుకుంటూ ఉంటాం కదా మరి అలాంటప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఏ విధంగా మారబోతోంది ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చెప్పుకుందాం ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఈ ఫలాలు కార్యక్రమంలో మేషరాశి వారికి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకునే ముందు అశ్విని భరణి కృత్తిక ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే కుటుంబంలో సాధారణమైన పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి ఏ విధమైనటువంటి పెద్దగా మార్పులు చేర్పులు లేకపోయినప్పటికీ శుభకార్యం నిశ్చయమవుతుంది అందువలన చాలా సంతోషంగా ఆనందంగా అద్భుతమైనటువంటి చెప్పాలంటే కనుక ఉత్సాహంగా ఉండేటటువంటి సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు మేషరాశి వారు తర్వాత విషయానికి ఏంటంటే కనుక విద్యార్థులకి మీరు అనుకున్నటువంటి చదువులో మీరు కాస్త రాణింపు కనపడుతుంది దాని వలన కూడా మీరు ఆనందంగా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా పరీక్షలు బాగా రాసాము అనే ఒక సాటిస్ఫాక్షన్తో మీరు ఉంటూ ఉంటారు నెక్స్ట్ చూసినట్లయితే నిరుద్యోగులకి ఒక శుభవార్త అందుతుంది ఈ మాసంలో మీరు తప్పనిసరిగా ఉన్న స్థితి నుంచి ఉద్యోగ స్థితికి వెళ్ళతారు అందువల్ల ఆనందంగా ఉండండి అందు అన్ని శుభవార్తలే బాగున్నాయే అని అనుకుంటున్నాం కదా మనం తర్వాత చూసినట్లయితే మనం పదిహేను రోజుల వరకు కూడా ఇలాగే శుభకరంగా చక్కగా సాగిపోతుంది తర్వాత చిన్న చిన్నగా కాలాలు మనకి పరిస్థితులు అననుకూల పరిస్థితులు కూడా వచ్చేటటువంటి విషయం ఉంది ఆ విషయం చూడండి ఉత్తరార్ధంలో అంటే ఏమిటంటే పూర్వార్థం అంతా మంచిగా సాగిపోయినప్పటికీ కూడా ఇహా ఉత్తరార్ధం అంటే సగం రోజులు గడిచిపోయిన తర్వాత మనకి వచ్చేటటువంటి పరిస్థితులు ఏంటంటే కనుక ప్రతి కూలతలు పెరిగే సూచనలు కనపడుతున్నాయి ఎంతవరకు నల్లేరు మీద బండి లాగా బ్రహ్మాండంగా నడిపేసాం బండి కానీ ఇప్పుడు రాను 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 ఏంటంటే చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనకి కష్టకాలం వచ్చేసింది వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే కనుక వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ అననుకూలత అంటే వృత్తుల్లో చేసేవాళ్ళకి మన మీద పోటీతత్వంతో ఉన్నవాళ్ళు మన మీద లేనిపోని మాట్లాడడం లేకపోతే ఉద్యోగాలు చేసే వాళ్ళకి సాటి ఉద్యోగుల చేత లేకపోతే పై అధికారుల చేత నిందలు నిష్ఠూరాలు పట్టడం అదేవిధంగా చూ చూసినట్లయితే వ్యాపారాల్లో కూడా లాభం వస్తుంది కదా అని పెట్టిన పెట్టుబడికి అంత అనుకున్నంత లాభం రాక కాస్తంత వస్తువులు మిగిలి బాధపడేటటువంటి కార్యక్రమం కనపడుతుంది అందువలన కాస్త ఆచితూచి అడుగులు వేసేటటువంటి కాలం అక్టోబర్ నెలలో సగం రోజులు అయిపోయిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక చిన్న చిన్న ఈర్షాభావాలతో సాటి వాళ్లే మనల్ని మన యొక్క సంతోషాన్ని హరించేటటువంటి సమయంగా మనం భావించవచ్చు తర్వాత యంత్రాలు వాహనాలు నడిపేటప్పుడు కాస్త యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులు దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైనాప్పటికీ కూడా బళ్ళు జోరుగా నడిపిస్తూ ఉంటారు కదా మన వాళ్ళు అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్త ఎందుకంటే జరిగేటటువంటి సూచన ప్రాయం కనిపిస్తుంది అందువలన జాగ్రత్తగా ఉండండి ఇరవై తారీఖు నుంచి చాలా జాగ్రత్త అవసరం ఎందుకంటే మనకి అర్ధాశ్రమ కురు కుజుడు వచ్చేస్తున్నాడు అందువలన కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత విషయానికి వచ్చినప్పుడు అయితే కనుక అనారోగ్య భావనలు బాగున్నాయమ్మా అంటే ఏమిటంటే కాస్తంత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాం కదా కాస్త అనారోగ్యమే కనిపిస్తోంది సూర్య నమస్కారాలు చేయడం మానకండి ఎంతటి గడ్డు కాలమైనా సరే ఎలాంటి పరిస్థితులైనా సరే యా దేవీ సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అమ్మవారికి అమ్మవారు సర్వ ఆపద్ నివారిణే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత నివారిణే నమ అనే మంత్రాన్ని ఎక్కువ సార్లు అంటే ఏమిటంటే వన్ నాట్ ఎయిట్ కానీ లేకపోతే కనీసం ఐదు సార్లు అన్నా సరే మీరు ప్రతిరోజు చేసుకోవడం వల్ల కొంచెం మనకి కాస్తంత ఉపశమనం కలగడానికి అవకాశాలు కనపడుతున్నాయి ఆ విషయాన్ని మర్చిపోవద్దు మరి మేష వారికి మెరుగైన ఫలితాల కోసం మీరు ఏం రెమెడీస్ తెలియజేస్తారు పరిహారాలు విషయానికి వచ్చినట్లయితే గనక కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో మనము ఆచితూచి వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా నిందలు నిష్ఠూరాలు విమర్శలు కూడా పొంచి ఉంటాయి కాబట్టి అవన్నీ తగలకుండా ఉండాలంటే గనక ఈ మాసంలో మనం చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటయ్యా అంటే గనక సూర్య నమస్కారాలు చేసుకోవడం రవి మిత్ర సూర్య కాగా భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరి భిన్నమ ఈ పన్నెండు నామాలు చేసుకోవడం లేదా ఓం భాస్కరాయ విద్మహే జ్యోతికరాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయా అని సూర్య గాయత్రి చేసుకోవడం భగవా సూర్య భగవానుడి నిమిత్తము గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఎవరికైనా ఉత్తమమైనటువంటి బ్రాహ్మలకు కానీ లేకపోతే పేదవాళ్ళకి కానీ దానం చేయండి అలా చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది ప్రతిరోజు మీరు అంటే ఏమిటంటే మనకి చూసినట్లయితే కనుక మనకి మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఇంకా పెరగడానికి కుజుని యొక్క సహకారం మరియు అర్ధాశ్రమ దోషంలో కెడతుల్లోకి మనకు కొంచెం తొలకాయ ప్రారంభమవుతాయి కాబట్టి మంగళవారం నాడు పొద్దున్న ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో కుజహోరా ఉంటుంది అప్పుడు ఎర్ర కంది పప్పు మూడు దోసెళ్ళు ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయడం అనేది అలవాటు చేసుకుని సుబ్రహ్మణ్య అష్టకంతో ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం పూజ చేయించుకోవడం చేయండి ఆ అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది చాలా సంతోషమమ్మ ద్వాదశ రాసుల వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుంది ఏం చేస్తే మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయని తెలియజేశారు ధన్యవాదాలు ఓం శ్రీ శ్రీమాత